సభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తనిఖీ చేశారు. ఎవరున్నా ట్రై బీసీ ఎస్టీ ఓసీ జాయిన్ అవుతుంటే అది ఎస్సీ కన్వర్ట్ అయిపోయింది సార్. అందువల్ల కాదమ్మా నాకు ఇంకో డౌట్ ఏంటంటే అటు ఎర్రబండపాలెం ఆ ఏరియాలో సాండర్స్ కొంచెం పిల్లలకి అసలు సిగ్నల్స్ లేవు ఆన్లైన్ క్లాసులు అనేది వాళ్ళు అంటే కొంతమందికి ఏంటంటే ఫోన్లు లేక తెలిసిన వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఫోన్లు తీసుకొని మాట్లాడటం ఒకటి సిగ్నల్స్ లేవు అనేది వాళ్ళకి ఏంటంటే బ్యాలెన్స్ అయిపోయి వీళ్ళు బలోపేతం చేయాలని ఒక మంచి సంకల్పంలో ఉన్నారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. అందులో భాగంగా గవర్నమెంట్ యూనివర్సిటీలో ఉన్న సీట్లకు అదనంగా ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీరు ఎన్నైతే ఈ పీజీ సీట్లు కొలు రావాలని అక్కడ పెట్టి మీరు ఆ పథకం నాకు అమలుపరచండి. అప్పుడు మీరు అందరూ కూడా హర్షిస్తారు మిమ్మల్ని అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఇటువంటి సంఘటనల్ని మనం ప్రభుత్వం ఇప్పటికైనా కానీ గుర్తించి పేద పిల్లలు ఈ స్కూల్స్లో చదువుకునే పిల్లలు ఎస్సీ పిల్లలు ఇటువంటి స్కూల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా 1000 సీట్లు మీరు రద్దు చేశారు. ఇది ఎవ్వరికీ తెలియదు, మీడియాకు తెలియదు, ఎస్సీ ఎస్టీలకు తెలియదు. గుట్టు చప్పుడు కాకుండా రద్దు చేశారు. పైకి ఏమో అన్నీ ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, మేము దళితులు ఓట్లేస్తే గెలిచాం, దళితుల కోసం మేము ఉన్నామని చెప్తున్నారు. ఇది 100 సీట్ ఇక్కడ ఈ స్కూల్లోనే ప్రత్యక్ష సాక్ష్యం 80 సీట్లు రద్దు చేశారు. ఈ 80 సీట్లే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 1000 సీట్లని మీరు తిరిగి పునః ప్రారంభించవలసిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సాంఘిక సంక్షేమ శాఖ అందరికీ నేను 3 సార్లు ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కానీ చెల్లంలేదు. అదేవిధంగా ఒక యూనిఫామ్ జత తగ్గింది, అది జిల్లా డిఆర్సీ మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు తగ్గిన యూనిఫామ్ నేను ఇస్తాము మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చన్నారు. ఇంతవరకే జరగల యూనిఫామ్ పంపిణీ జరిగి 3 నెలలు అవుతుంది. ఆయా అడిషనల్ యూనిఫామ్ ఇవ్వలేదు, సీనియర్ ఎంటర్పిల్లకి యూనిఫామ్ ఇవ్వలేదు, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఇవ్వాలనేటువంటి ఈ డిమాండ్స్ని తెలియజేస్తూ పైకి మేము దళిత సంక్షేమం చేస్తాం, దళిత ఉద్ధరణ చేస్తామని చెప్పేసి తేనె పోసిన కత్తుల్లాగా చాప కింద నీరులాగా వీటిని చేయటం ఈ రద్దు చేయటం మంచిది కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి పేదలకు మీరు అన్యాయం చేయద్దని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.